కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్స్ కానీ, ఆ కల్చర్కి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కుటుంబాలకు ఈ యొక్క విద్యార్థులని మన దగ్గర పెట్టి, మన దగ్గర ఉన్నటువంటి కట్టుబొట్టు కానీ, మనం ఆచరిస్తున్నటువంటి విధానాలు కానీ వాళ్లకు చూపించడం అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా ఈ 3 రోజుల యొక్క కార్యక్రమంలో ఉద్దేశంగా మన దగ్గరికి హైదరాబాద్కి 28 మంది సభ్యులు రావడం జరిగింది. ఈ యొక్క 28 మంది సభ్యులు 10 జనవరి 2019 సికింద్రాబాదు రైల్వే స్టేషన్కి 5:20 చేరుకోవడం జరిగింది. ఈ యొక్క 5:20 చేరుకున్న తర్వాత మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దవాళ్ళు, అదేవిధంగా ముందుగా నిర్దేశించినటువంటి కుటుంబాలు వచ్చి స్వాగతం పలకడం జరిగింది. స్వాగతం పలికిన తర్వాత ఆ ఒక్కరోజు మొత్తం కూడా ఈ యొక్క కుటుంబాలు సభ్యులని అందరినీ కూడా తీసుకొని ఆ యొక్క రోజు మొత్తం కూడా వారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ డే అంటే ఈరోజు 11th మార్నింగ్ మన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు అయినటువంటి శ్రీ బొంతు రామోహన్జీ గారితో మనము ఉదయము టిఫిన్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత మన హైదరాబాద్కి సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివిధ కార్యక్రమంలో ఈ యొక్క డెలిగేట్స్ పాల్గొనడం జరిగింది. ఉదయము 11:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హెచ్సిలో ఉన్నటువంటి హెచ్సియుని పర్యటించడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ని కలవడము, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి మెమోరీస్ని షేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ మన ఇక్కడ పబ్లిక్ రిసెప్షన్ ఏదైతే జేఎన్టీలో పెట్టుకున్నామో ఇది పబ్లిక్ రిసెప్షన్లో ఈరోజు ఇక్కడ వెంకటేశన్ సార్ గారు ముఖ్య అతిథిగా, అదేవిధంగా మురళీ సార్ గారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సీల్కి సంబంధించినటువంటి డెలిగేట్స్ రేపటి యొక్క కార్యాచరణ ఏంటంటే, ఏదైతే మన హైదరాబాద్ యొక్క చరిత్ర చాలా గొప్పది, ఈ యొక్క చరిత్రని మన యొక్క హైదరాబాద్ యొక్క చరిత్రని ఈ యొక్క డెలిగేట్స్కి చూపించాలనే ఒక ఉద్దేశంతో రేపు సైట్ సీయింగ్స్ ఏదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము చార్మినార్ కానీ, లేకపోతే గోల్కొండ, బిర్లా మందిర్, అదేవిధంగా ట్యాంక్ బండ్, ఈ విధంగా కొన్ని కొన్ని ప్లేసెస్ చూపించి మన యొక్క హైదరాబాద్ యొక్క చరిత్ర వారికి తెలియజేయడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సీల్ కార్యక్రమము భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి అనేకమైనటువంటి కార్యకర్తలే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం విజయానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది కుటుంబ సభ్యులు. ఈ యొక్క కుటుంబ సభ్యులు ఒకరోజు మొత్తము వారితో పెట్టుకొని, అంటే వారి యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందంటే, కేవలం పెట్టుకున్నాము వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు భోజనాలు పెట్టినామనో లేకపోతే ఆ విధంగా రిలేషన్ కాకుండా వారితో మమేకమయ్యి అక్కడ నార్త్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏంటివి, అక్కడ ఉన్నటువంటి ఆచారాలు ఏంటివి అనేది ఇక్కడ కుటుంబాలకు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు, అదేవిధంగా భారతదేశం యొక్క చరిత్ర, అదేవిధంగా భారతదేశంలో మనం పుట్టినటువంటి మనం ఎంతగా గర్వించాలి అనేది మేమందరం కూడా మీకు దగ్గరే. నార్త్ ఈస్ట్ అంటే చాలామందికి అపోహ ఏముంటుందంటే అది భారతదేశానికి చాలా దూరంగా ఉంటుంది అనే ఒక అపోహ ఉంటుంది. అలాంటి అపోహను తొలగించడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 53 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సీల్ కార్యక్రమము విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరి యొక్క కృషి ఉన్నది. ఇది ఇలాగనే రాబోయే రోజులలో ఇదే విధంగా విజయవంతము అదే విధంగా అందరం కూడా సహకారం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్.